गुड आफ्टरनून वेलकम टू टीवी वन न्यूज़ बुलेटिन गल्लीलो फायर ढिल्लीलो गपचुप मंत्री डीएल रवींद्र रेड्डी सरिकोत्त व्यूहम अंतु चिक्कने मिस्ट्री गा मारिंदी सीएम किरण पक्कलो बल्लेंगा मारिन डीएल ताजागा ढिल्लीलो जरुगुतुन्न मंत्रालु राजकीय वर्गाल्लो चर्चनीयांशंगा माराई सीएम नि टार्गेट चेसुकुनि आयन प्रयोगिंचे अस्त्रालु फलिस्ताया ढिल्लीलो असलु एं जरुगुतोंदि హాట్ టాపిక్ గా మారిన డిఎల్ ఢిల్లీ పర్యటన ఏబీ భవన్ లో మకాం మీడియా కంటపడకుండా మంతనాలు కడప జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేత ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తాజా ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ అయింది ఏబీ భవన్ లో మకాం వేసి గుట్టు చప్పుడు కాకుండా మీడియా కంటపడకుండా డిఎల్ చేస్తున్న మంత్రాంగం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది ఇప్పటికే కిరణ్ కుమార్ పై నిప్పులు తిరిగిన డిఎల్ ఢిల్లీకి ఫిర్యాదుల మూట మోసుకొచ్చారా కిరణ్ ని గద్దదించడానికి సీక్రెట్ మిషన్ మొదలు పెట్టారా కిరణ్ నాయకత్వాన్ని వ్యతిరేకించే ఢిల్లీ పెద్దలనే కలవటం వెనుక అంతర్యమేంటి రాజకీయ వర్గాల్లో ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయ నాయకుల బుర్రలను తొలుస్తున్నాయి आरोग्य శాఖలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ బదిలీతో భగ్గుమన్న విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి ఆ శాఖ మంత్రిగా ఉన్న డిఎల్ కి చెప్పకుండా జరిగిన ఈ బదిలీతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసినవే ఆరోగ్యశ్రీ పథకంలో అవకతవకలను బహిరంగంగా ఎత్తి చూపడం బదులు నందగిరి హెల్త్ భూమి వేలం వివాదం వరకు రోజుకో బాంబు పేలుస్తూ ముఖ్యమంత్రికి చుక్కలు చూపిస్తున్నారు కిరణ్ ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఢిల్లీకి తరచూ చక్కర్లు కొడుతూ రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరపడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్ సహా సీఎం వ్యతిరేకులతోనే తరచూ సమావేశం అవటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది అయితే పెద్దలిచ్చిన సలహాను మరేంటో తెలియదు కానీ రాష్ట్రంలో సీఎంపై బహిరంగంగానే విమర్శల వర్షం కురిపించిన డిఎల్ మాత్రం ఢిల్లీలో గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ మిషన్ చేపట్టారు ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించడమే ఆ మిషన్ లక్ష్యమని చర్చించుకుంటున్నారు పలువురు నేతలు కేసీఆర్ కోదండరాములు కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారు తెలంగాణ మార్చుకు సైతం కేసీఆర్ హాజరు కాలేదు ఆయన ఢిల్లీలోనే ఉండిపోయారు అక్కడి నుంచి రాగానే న్యూ డెమోక్రసీ నేతలను ఆహ్వానించి ఢిల్లీ విశేషాలు తెలిపారు ఆయన కానీ టీజేఏసీ చైర్మన్ కోదండరాంకు ఆహ్వానం అందలేదు దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు రంగంలోకి దిగారు తెలంగాణ ఉద్యమంలో వ్యూహకర్తగా కేసీఆర్ గుర్తించిన నేత కోదండరాం మిలియన్ మార్చ్ పోరాట క్రమంలో కోదండరాంను కేసీఆర్ పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్కు సైతం ఆహ్వానించారు కానీ రాను వీరి మధ్య సంబంధాలు క్షీణించాయని విశ్లేషకుల అభిప్రాయం మిలియన్ మార్చ్ నిర్వహణపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ అభిప్రాయాలకు మరింత బలం చేకూరింది మిలియన్ మార్చ్కు టీఆర్ఎస్ దూరంగా ఉన్న ఆ కార్యక్రమాన్ని కోదండరాం విజయవంతం చేశారు దీంతో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ చివరి నిమిషంలో మిలియన్ మార్చ్కు హాజరయ్యారు అప్పటి నుంచే వీరి మధ్య అగాధానికి బీజం పడింది అది రాను పెద్దదయ్యింది తాజాగా తెలంగాణ మార్చ్ విజయవంతం కావడం కేసీఆర్ కు మింగుడుపడడం లేదో ఏమో మొత్తానికి కోదండరాంతో అంటి ముట్టకుండానే వ్యవహరిస్తున్నారు తెలంగాణ మార్చ్కు అన్ని తానై నడిపించిన కోదండరాంను వైరుపక్షాలు కూడా అభినందిస్తున్న ఈ సమయంలో కేసీఆర్ కోదండరాం గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది అయితే తెలంగాణ అంశం కీలక దశకు చేరుకున్న ఈ తరుణంలో కేసీఆర్ కోదండరాం మధ్య విభేదాలు ఉద్యమానికి మంచిది కాదని గుర్తించిన ఉద్యోగ సంఘాల నేతలు వీరిద్దరి మధ్య సఖ్యత ఏర్పరచడానికి రంగంలోకి దిగారు మెదక్ జిల్లా జగదేవ్పూర్లోని ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్తో భేటీ అయ్యారు కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన విశేషాలని నేతలకు వివరించారని తెలిసింది ఉద్యమ భవిష్యత్తు కోసం వీరి సఖ్యత ముఖ్యమని గ్రహించిన టీఎన్జీఓ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు
ఇందులో భాగంగానే వీరు కేసీఆర్ ను కలిసారని ప్రచారం జరుగుతోంది। दम्मुंटे चूसुकुंदाम अंटुन्नारु तेलंगाणा कांग्रेस एंपीलु एवर्नो कादु एकंगा मुख्यमंत्रिने टार्गेट चेशारु। सीएम कु तडगोट्टी सवाल विसरडं चर्चनीयांशमैंदि। तेलंगाणा मार्च समयंलो तम अरेस्टुकु निरसनगा लोकसभा स्पीकर की सभा हक्कुल नोटीस इच्चारु। टी कांग्रेस एंपीलु प्रतिकारंतो रगिलिपोतुन्नारु। तेलंगाणा मार्च रोजु तम अरेस्टुलपै वीरि आग्रहं चल्लारलेदु। मुख्यमंत्री आदेशालतोने पोलीसुलु ओवर याक्षन् चेशारनि मंडिपडुतुन्नारु टी कांग्रेस एंपीलु। క్యాంప్ ఆఫీసులో సీఎం ను కలవటానికి విఫల యత్నం చేశారు వీరు। వారి ప్రయత్నాలకు బ్రేక్ వేస్తూ ఎంపీలను అరెస్ట్ చేశారు। అరెస్ట్ అయిన వారిలో ఎంపీలు వివేక్, మధు యాష్కి, పొన్నం ప్రభాకర్, కేశవరావు తదితరులు ఉన్నారు। ఈ క్రమంలో ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీలు సమావేశమై సీఎం పై పోరాటానికి శపథం పూనారు। ఎంపీలైన తమను ఎలా అరెస్ట్ చేస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు। ఓ చట్టసభ సభ్యుని అరెస్ట్ చేయాలంటే ముందుగా స్పీకర్ కు తెలియజేయటం ప్రభుత్వ విధి। కానీ అదేమీ లేకపోవడంతో సీరియస్ అయ్యారు టీ కాంగ్రెస్ ఎంపీలు। ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పై లోక్సభ స్పీకర్ కు సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని వీరు నిర్ణయించారు। ఇప్పటిదాకా అధిష్టానానికి లేఖలకే పరిమితమైన వీరు ప్రత్యక్ష యుద్ధానికి రెడీ అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు। నిజానికి కిరణ్ తో టీ కాంగ్రెస్ పోరు గత ఏడాది టీ జాక్ రైలు సమ్మె నాంది పలికింది। నాడు తమను రైల్వే స్టేషన్ లోకి వెళ్ళకుండా అడ్డుకొని అరెస్టులకు దిగటం వీరికి ఆగ్రహం తెప్పించింది। టీ కాంగ్రెస్ ఎంపీల సభా హక్కుల తీర్మానానికి ఓకే చెబితే స్పీకర్ మీరా కుమార్ చరిత్ర సృష్టించిన వారవుతారు। బహుశా ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘనపై సంజాయిషి ఇచ్చుకున్న దాఖలాలు లేవు। इंडिया अगेनेस्ट करप्शन नेता अरविंद केज्रीवाल कांग्रेस पार्टी नेतल मध्य युद्ध मरी मुद्री ढिल करे चारजी कटवदान पीपनी केज्रीवाल पै के नमो सिद्धम बिल्ल कटवदान वारी कने कटे चट विरुद्ध केज्रीवाल वाट पुनरुद्धार ढिल्ली सरकार आरोप। సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమాస్తులు కూడబెట్టారని సంచలన ఆరోపణలు చేసిన సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ పై భగ్గుమంటున్నారు కాంగ్రెస్ నేతలు। ఢిల్లీలో శనివారం కేజ్రీవాల్ టీం కరెంట్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనపై కూడా వాళ్ళు విరుచుకుపడుతున్నారు। కరెంట్ బిల్లులను తగలబెట్టడం, బిల్లులు కట్టిన వారి కనెక్షన్లను కేజ్రీవాల్ స్వయంగా వెళ్లి పునరుద్ధరించడంపై చాలా సీరియస్ గా ఉన్నారు ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్। కేజ్రీవాల్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని, కరెంట్ కనెక్షన్లను పునరుద్ధరించినందుకు ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపారు ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి హరుణ్ యూసఫ్। కి ఈ ఎఫ్ఐఆర్ జో హై కేజ్రీవాల్ కే ఖిలాఫ్ హోనీ చాహియే జిస్కే బర్కావే మే ఆకే మాసూమ్ హోనే కేజ్రీవాల్ పై కేసు పెట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కోరాం। కరెంట్ బిల్లులు కట్టని వారి కనెక్షన్లను పునరుద్ధరించడం నేరం। కేజ్రీవాల్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు। జనాన్ని ఆయన అనవసరంగా రెచ్చగొడుతున్నారు। జనాన్ని రెచ్చగొట్టి కేజ్రీవాల్ ఏసు రూమ్ లో కూర్చుంటాడు। అమాయక ప్రజలు తరువాత చాలా బాధపడాల్సి ఉంటుంది। నాన్ పేమెంట్ పే కిసి కా కనెక్షన్ కాటా జాతా తో బిఎస్ఎస్ వాలే ఎన్డీపీఎల్ వాలే ఉస్కో మీటర్ భీ లే జాతే। అయితే తాను చేసిన పరిణి పూర్తిగా సమర్థించుకున్నారు కేజ్రీవాల్। నెలకు 9000 సంపాదిస్తున్న పేదవారికి 2 నెలలకు 15000 కరెంట్ బిల్లు రావడం దారుణమన్నారైన అందుకే నిరసన చేపట్టినట్టు తెలిపారు కేజ్రీవాల్। 9000 రూపాయ సే కమ్ కమాతే మహీనే మే ఇంకా బిజిలీ కా బిల్ 2 మహీనే నెలకు 9000 సంపాదించే పేదవాడు 2 నెలలకు 15000 కరెంట్ బిల్లు ఎలా కడతాడు? ఇలాగైతే సాధారణ జనం బతకలేరు। కరెంట్ బిల్లు కట్టని వారి పేదల కనెక్షన్లను కట్ చేస్తామని సీఎం బెదిరిస్తున్నారు। శీలా దీక్షిత్ వచ్చే ఎన్నికల్లో విద్యుత్ కంపెనీల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగమని చెప్పండి। శీలా దీక్షిత్ జీ కంపెనీయో సే జాకే ఓట్ లేనే జనతా కే పాస్ నా హై ఓట్ లేనే కే లియే। ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి। ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కేజ్రీవాల్ పార్టీ సిద్ధమవుతోంది। అందులో భాగంగానే కరెంట్, నీటి బిల్లుల పెంపుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు కేజ్రీవాల్। బిల్లులను కట్టవద్దని, కరెంట్, నీళ్లు ఎలా రావో తాను చూస్తానని పేద ప్రజలకు హామీ ఇస్తున్నారు ఆయన। వెండితెరపై సినిమా 100 రోజులు ఆడిందంటేనే సంబరాలు చేసుకునే రోజులు ఇవి। కానీ ఓ నాటకం విజయవంతంగా శతదినోత్సవం పూర్తి చేసుకుంది।
कुरुक्षेत्र शतवार्षिकोत्सव जरूकना सदर्भंग आनाटका 135 मंद कलाकार प्रदर्शन गिन्नीस बुक प्रयत्न चेस्ट एलूर कलाकार పద్యం తెలుగువాడి సొంతం. ఏ భాషకు లేని విధంగా పద్య సాహిత్యం తెలుగు భాషకుంది. ఈ నాటక రిహార్సల్స్ ను ఓసారి చూడండి. బెదరిసు యోతనుడు తన పీదము నీలము పాదు చేసినల్ దగరకు భూతనందరుడు ఎగురుగా రంగస్థలంపై అత్యధికంగా ప్రదర్శితమైన నాటకాల్లో ఇది ఒకటి. కురుక్షేత్రం పేరు వినగానే నాటక ప్రియుల మనసు తన్మయత్వంలో మునిగి తేలుతుంది. తెలుగు నేల నలుచదరల అనేక నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో దాదాపు 2 లక్షల సార్లు ప్రదర్శితమైన పౌరాణిక నాటకం ఇది. దాదాపు 10,000 మంది కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. కురుక్షేత్ర నాటకంలోని 360 పద్యాలకు సంభాషణలకు ఉన్న సౌందర్యం అలాంటిది. రంగస్థల నాటకంగానే కాకుండా ఎన్నో పౌరాణిక చిత్రాలకు ముడి సరుకుగా నిలిచిన ఘనత కురుక్షేత్రంది. మహాభారత గ్రంథం ఆధారంగా రచించిన కురుక్షేత్ర నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు రూపొందాయి. బావా ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నే వాలభ్యము పట్టు కన్నుడును మన్నీలు సుఖోపేతులే మే వంశోన్నతి గోరు భీష్ముడును మే మేల్గోరు ద్రోణాది భూదేవుల్ క్షేమముమై మెసల్గుదురే. తెలుగు నాట తిరుపతి వెంకట కౌలుగా ప్రసిద్ధులైన దివాకర్ల తిరుపతి శాస్త్రి చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి రాసిన ప్రసిద్ధి చెందిన నాటకం పాండవ విజయం. ఇదే కురుక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. 1911లో ప్రదర్శితమైన ఈ నాటకం 1912లో తొలిసారిగా పుస్తక రూపంలో వచ్చింది. 100 ఏళ్ల క్రితం రూపొందించిన ఈ నాటకానికి నేటికీ జనాదరణ తగ్గలేదు. 1912 నుండి 2012 వరకు సుమారు 2 లక్షలకు మంది పైగా నటీ నటులు ఈ నాటకం మీద బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం 10,000 మంది దాకా బతుకుతారని చెప్పవచ్చు. అసలు ఈ నాటకం ఎంత పాపులర్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే పద్యాలు. ఇందులో సుమారుగా 360 పద్యాలు రూపంలో పాండవ విజయాల నాటకం కోర్చబడింది. ఇందులో బావా ఎప్పుడు వచ్చేది, అదిగో ద్వారక, చెల్లియో చెల్లకో, ఇటువంటి సున్నితమైన పద్యాలు ప్రతి తెలుగు వాడికి ఈజీగా అర్థమయ్యే భాషలో ఉండడం వల్ల సామాన్యుడికి మొదలు బాగా చదువుకున్న పండితుల వరకు ఈ పద్యం రానివాడు ఆంధ్రాలో లేడంటే బహుశా అతిశయోక్తి కాదేమో. కురుక్షేత్ర నాటకానికి 100 ఏళ్ల పండగ ఏలూరులోని వైఎంసీఏ హాల్లో ఆదివారం నాడు జరుగుతోంది. దాదాపు 135 మంది కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. శత జయంతి ఉత్సవం ఎలాగా చేస్తున్నాం గనక దీన్ని అంటే ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా 135 మంది కళాకారులతో ఎక్కడ ఆడింది లేదు. పైగా పద్యం అనేది తెలుగువాడి హక్కు, సొత్తు. దీన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి ఉద్దేశంతో గిన్నీస్ వరల్డ్ బుక్ కోసం కూడా పంపించడం జరిగింది. ఇండియా బుక్కు పంపించాం, లిమ్కా బుక్ కూడా పంపించాం. అలాగే సినిమా ఎలాగ ఆడతారో టెక్నికల్ ఎఫెక్ట్లతోటి ఆటతోటి సినిమా నాటకం మేము సినిమాకు తీసిపోదు, అసలు నాటకమే మాతృ సంస్థ అని చెప్పి చెప్పడం కోసం, చాటి చెప్పడం కోసం ఈ నాటకాన్ని ప్రదర్శించడం. తిరుపతి వెంకటకవి రచించినటువంటి ప్రతి పద్యానికి కూడా అర్థం ఉంటుందండి. ప్రతి వాళ్ళకి కూడా చిన్న పెద్ద అందరికీ కూడా అర్థమయ్యే భాషలో రాశారు. ఇవాళ కూడాను మనకి పాండిత్య గురించి తెలియకపోయినా కూడా ఇవాళ మన పద్య చదువుతా ఉంటే అందరూ కూడా అర్థమయ్యే భాషలో ఉంది కాబట్టి ఆదరణ కోల్పోకుండా ఉన్నటువంటి నాటకం మొట్టమొదటి నాటకం కింద మేము భావిస్తున్నాము. ఈరోజు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా రాయబారం కానీ కురుక్షేత్రం కానీ ఆడిన నాటకం అన్న గ్రామం అంటూ ఎక్కడా లేదు. అసలు ప్రతి గ్రామంలో ఆడించుకుంటున్నారు. దాని ద్వారా మాలాంటి కళాకారులు కూడా ఆదరణ కోల్పోకుండా ఉండటానికి ముఖ్యంగా వారు రచించారు కాబట్టి వారిని మనం చేసుకోవాలి. మనం ఒకసారి గుర్తు చేసుకుని ప్రపంచానికి తెలియజేయటం జరిగిందనే ఉద్దేశంతోనే గిన్నీస్ బుక్ కూడా ప్రయత్నం చేస్తున్నాం.
పండితులను పామర్లను ఆబాల గోపాలాన్ని ఇంతగా ఆకట్టుకున్న కురుక్షేత్ర నాటకం నేటికీ జనాధరణ కోల్పోలేదు. సంస్కృతంలో ఉన్న మహాభారత గ్రంథం అందరికీ సులభంగా అర్థమయ్యేలా కురుక్షేత్ర రూపంలో తీర్చిదిద్దిన ఘనత తిరుపతి వెంకట కవులదే.